హాయ్ హలో నమస్తే ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రీసెంట్లీ నేను మల్బార్ గోల్డ్లో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి గోల్డ్ షాప్లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ హౌ అనుకుంటున్నారా ఎస్ నేను కూడా ఇట్లానే షాక్ అయ్యానండి గోల్డ్ షాప్లో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇయర్ రింగ్స్ ఏంటి అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి నేను మల్బార్ గోల్డ్లో తీసుకున్నానండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా పాపకి డైలీ వేర్ పర్పస్ కోసం తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఎలా తీసుకున్నానో ఏంటనేది చూసేద్దాం రండి ఇప్పుడు వచ్చేసి మనం గోల్డ్ షాప్కి వచ్చేసామండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ ఇవి ఏంటంటే ఓన్లీ స్టర్స్ టైప్ మాత్రమే వస్తుంది ఇందులో కూడా మల్టీ కలర్స్ అవైలబుల్గా గా ఉంటాయండి ఇలా త్రీ హండ్రెడ్ రూపీస్కి గోల్డ్ షాప్ లో ఇయర్ రింగ్స్ వస్తాయని అయితే నాకు అస్సలు తెలియదండి మా అన్నీ వాళ్ళ పాపకి రీసెంట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ కోల్డ్డానికి షాప్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారంట ఇవి త్రీ మంత్స్ పెట్టిన తర్వాత మాత్రమే గోల్డ్ ఇయర్ పెట్టాలని చెప్పారంట ఇవి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ ఏమీ రాకుండా ఉంటుంది అంట సో నేను మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇయర్ రింగ్స్ చూసి చాలా బాగున్నాయని చెప్తే ఇవి గోల్డ్ కాదు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్నాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అరే చాలా బాగున్నాయి అనుకున్నాను కలర్ కూడా అసలు చేంజ్ అవ్వట్లేదండి చాలా బాగున్నాయి మనం గోల్డ్ కాదని చెప్తేనే కానీ తెలియదండి ఎవరికి అందరూ గోల్డే అనుకుంటారు ఇందులో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదండి అవే ఇవి ఇది యాక్చువల్లీ ఏంటండి గోల్డ్ షాప్ లోపల మేకింగ్ చేస్తారు కదా గోల్డ్ మేకింగ్ సో అక్కడ తీసిన క్లిప్ అండి ఇది నేను వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను మీకు ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మా అన్నయ్య వాళ్ళ పాపకి వైట్ స్టోన్ తీసుకున్నారు నేను చూసి డైమండ్ ఇయర్ రింగ్స్ అనుకున్నాను సేమ్ అట్లానే ఉన్నాయండి లుక్ వైజు ఫినిషింగ్ చూసారా మీకు ఇక్కడ తెలుస్తుంది షైనింగ్ అంతా సేమ్ గోల్డ్ లానే ఉంది అసలు కలర్ చేంజ్ అవ్వకుండా అసలు ఎట్లా తయారు చేస్తారు ఏ మెటల్ అనేది కూడా నాకు అర్థం కాలేదు అంత బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్కి అండ్ బ్యాక్ కూడా హుక్ చాలా బాగుందండి అసలు పడిపోయే ఛాన్స్ ఉండదు పిల్లలకి గోల్డ్ పెట్టడానికి భయం అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చండి అండ్ ఫ్రీక్వెంట్గా మార్చాలి చేంజ్ చేయాలనుకుంటే కూడా ఇలా ట్రై చేయొచ్చు నేను మా పాపకి ఏంటంటే డ్యాన్స్ క్లాస్కి ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి సో అందుకని అయితే ఇవి తీసుకున్నానండి నేను ముందు ఇవి తెలియకముందు సిల్వర్ టైప్లో తీసుకున్నాను సిల్వర్లో కూడా చాలా ఇయర్ రింగ్స్ మోడల్స్ ఉన్నాయి సో నేను స్టడ్స్ టైప్ తీసుకున్నాను అవి కూడా కొంచెం డైమండ్లా ఉండేవి బట్ అవి కూడా నాకు కొద్ది కాలం తర్వాత అంతగా నచ్చలేదు రింగ్స్ కూడా ట్రై చేశాను మీకు పక్కన క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఈ రింగ్స్ లో ఒక రింగ్ కూడా పోగొట్టింది సో గోల్డ్ ఇయర్ రింగ్స్ ఈజీగా పెట్టి తీసేలాంటివి మా పాపకి అంత సేఫ్ కాదనిపించింది సో అందుకని నేను సిల్వర్ ట్రై చేశాను ఇవి తెలియక ముందు సో ఇవి తెలిసిన తర్వాత అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి సో నాకులా తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నేను సిల్వర్ లో తీసుకున్నప్పుడు అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడింది అండి పేరు వచ్చేసి ఇదైతే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదేంటంటే బ్యాక్ హుక్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి బ్యాక్ సైడ్ స్ట్రైక్ ైట్ గా రాకుండా కొంచెం డాట్స్ కింద వచ్చింది సో లాక్ అవుతుందండి చాలా బాగుంది పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు ఈ ఇయరింగ్స్ చిన్నపిల్లలకే కాదండి వాళ్ళకు కూడా డైలీ పర్పస్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఐ హోప్ తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్తో పాటు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్